బంగారం ధరలు ఏమాత్రం దిగి రావడం లేదు. మరోవైపు వెండి ధరలు ఈరోజు రికార్డు స్థాయిలో పెరిగాయి. హైదరాబాద్లో బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు దేశీయంగా పెరుగుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు భగ్గున ఎగసాయి. ఎన్నడూ లేని విధంగా ఏకంగా కేజీకి 6,000 రూపాయలకు పైగా ఎగసాయి. వెండి ధరలు పెరుగుదలతో ఇది ఆల్ టైమ్ హై రికార్డ్. హైదరాబాద్లో బంగారం ధరలు ఈరోజు మళ్లీ భారీ పెరుగుదల నమోదు చేశాయి. గురువారం బంగారం 22 క్యారెట్ల 10 గ్రాములకు బుధవారం నాటి ధరల కంటే భారీగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 930 రూపాయలు పెరిగింది. దీంతో 53,010 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు 1,010 రూపాయలు పెరిగింది. దీంతో 57,000 రూపాయల మార్కు దాటి 57,820 రూపాయల వద్ద నిలిచింది. బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తే వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ధర కంటే భారీగా పెరిగింది. ఈ రోజు ఏకంగా 6,450 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 71,000 రూపాయల గరిష్ట రికార్డు వద్ద వెండి నిలిచింది. దీంతో కేజీ వెండి ధర 71,500 రూపాయలు నిలిచింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 930 రూపాయల వద్ద పెరిగింది. దీంతో 53,010 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు 1,010 రూపాయలు పెరిగింది. దీంతో 57,000 రూపాయల రికార్డు మార్కును దాటి 57,820 రూపాయల వద్ద నిలిచింది. ఢిల్లీలో కూడా బంగారం ధరలు రికార్డు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం ధరతో పోలిస్తే 950 రూపాయలు పెరిగి 53,500 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా బుధవారం ధరతో పోలిస్తే 950 రూపాయల ధర పెరిగింది. దీంతో 54,700 రూపాయలుగా నమోదైంది. ఇక వెండి ధరలు కూడా ఇక్కడ బుధవారం నాటి ధరల కంటే భారీగా పెరిగాయి. ఈ రోజు ఏకంగా 6,450 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 71,000 రూపాయల గరిష్ట రికార్డు ధర వద్ద వెండి నిలిచింది. దీంతో కేజీ వెండి ధర 71,500 రూపాయల వద్ద నమోదు చేసింది. మరి ఈ రేట్లన్నీ కూడా ఉదయం 6 గంటల సమయానికి ఉన్నవి. అంతర్జాతీయంగా బంగారం ధరలో చోటు చేసుకున్న మార్పులు, దేశీయంగా బంగారానికి ఉన్న డిమాండ్, స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో మార్పులు ఉండొచ్చు. కాబట్టి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.